హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ టైం. లాభసాటి వ్యవసాయం ఏంటి? నిజంగానే వ్యవసాయం లాభసాటియేనా? నిజంగా రైతు రారాచులా బతుకుతున్నాడా? పట్నంలో టిఫిన్ చేసుకుంటూ రైతు గురించి డిబేట్ చేసే పెద్ద మనుషులారా, ఒకసారి పల్లెకు వచ్చి చూడండి రైతు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నాడో. లాభాలు దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉండదు. రైతుకు రెట్టింపు ఆదాయం అంటే అసలు ఏంటి? రైతు యొక్క రోజు కూలి కేవలం 17 రూపాయలే. అంటే మనం టిఫిన్ చేసినంత విలువ కూడా లేదు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఒక ఎకరానికి అయ్యే ఖర్చులు సుమారుగా నారుమడి మరియు పొలం దున్నడం 5,500, చదును వేయడం గొర్రు వేయడం 1,500 రూపాయలు, గట్టు చెక్కడం పెట్టడం 1,000 రూపాయలు, వరి నాటు 4,500 రూపాయలు, వరి యొక్క విత్తనాలు హైబ్రిడ్లు 8 కిలోలు 2,500 రూపాయలు, కలుపు మందు కలుపు తీయడం 3,700 రూపాయలు, డిఏపి 2 బస్తాలు 2,500, ఒక జింక్ 10 కిలోలు 400 రూపాయలు, గుళికలు 800 రూపాయలు, యూరియా 2 బస్తాలు 700 రూపాయలు, ఎంఓపి పొటాష్ 1 బస్తా 800 రూపాయలు, మందుల పిచికారి 1,000 రూపాయలు, వరికోత మిషన్ అంటూ 2,500, మిషన్కు ట్రాక్టర్కు 500 రూపాయలు, ధాన్యం మారబెట్టడం 500 రూపాయలు, ఇక మార్కెట్కు ధాన్యం చేరవేతకు 1,500 రూపాయలు, రైతు యొక్క పెట్టుబడి మొత్తం 28,400 రూపాయలు, ధాన్యం దిగుబడి బస్తాలు 40, ధాన్యం క్వింటల్కు ధర 33,600 రూపాయలు, రైతు యొక్క పెట్టుబడి 28,400 రూపాయలు, రైతుకు మిగిలింది కేవలం 5,200 మాత్రమే. అందులో మళ్ళీ కరెంట్ మోటార్ రిపేర్ బిల్ 2,000, రైతు 6 నెలల కష్టార్జితం 3,200 రూపాయలు. అంటే రైతుకు పడ్డ రోజు కూలి 17 రూపాయలు మాత్రమే. అంటే మనం టిఫిన్ చేసే ఖర్చు కూడా వాళ్లకు లేకుండా పోయింది. రెట్టింపు ఆదాయం అంటే ఇదేనా? అర్థం చేసుకోండి రైతు యొక్క కష్టాన్ని. ఇది ఇవాళ స్పెషల్ టైం. తిరిగి మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. శుభవితాసం.